కన్ను కొట్టర్రు. పాల పెట్టర్రు, బయట పట్టర్రు. బాగున్నారా? వెల్కమ్ టు ఆడవాళ్ళు. మీకు కుటుంబం మొత్తం సంతోషంగా ఉందంటే దానికి కారణం ఎవరు? ఓకే, ఒక బంధం బలంగా ఉండడానికి కారణం ఎవరు? ఆడవాళ్ళు. ఒక జనరేషన్ జనరేషన్ కాలం మొత్తం బాగుందంటే దానికి కారణం ఎవరు? ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే కారణం ఎవరు? ఆ దేవుడు కూడా కింద వీళ్ళు ఉన్నారులే చూసుకుంటున్నారు, అందుకే హ్యాపీగా ఉండడానికి కారణం ఎవరు? దేశం ఇంత అద్భుతంగా పైకి ఎదుగుతున్నట్టు కారణం ఎవరు? పెంక మీద దోశ మారుతున్నట్టు కారణం ఎవరు? చూస్తారు కదా, ఆడవాళ్ళు తలుచుకుంటే దేన్నైనా ఎక్కడి నుంచైనా ఫస్ట్ పొజిషన్ కి తీసుకొస్తారు కాబట్టి అంతా అండి. అందుకే ఆడవాళ్ళు ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? సో ఇంకా స్టార్ట్ చేద్దాం. క్రేజీగా క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భాల్లో ఏ కంగారు పడాల్సిన అవసరం లేదరా, అంత రవిగాడి చూసుకుంటాడు అని ఎలాంటి సందర్భాలు అంటారు? ఆ రవిగాడి చూసుకొని తీసేయండి, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదరా అని చెప్తారు మీరు? నేను బాగా మేకప్ వేసుకుని మా ఆయన దగ్గరికి వెళ్ళి మీరేం భయపడాల్సిన అవసరం లేదన్నప్పుడు మేకప్ వేసుకున్నాం. మేకప్ తీసినాక భయపడతాడు మీ ఆయన? మా హస్బెండ్ క్రెడిట్ కార్డ్ తెలియకుండా నేను ఫుల్ షాపింగ్ చేసి ఏం భయం అవసరం లేదని చెప్పేసి నేను అక్కడ పెట్టేసి వచ్చేస్తాను. ఏం భయం అవసరం లేదండి, నేనే కొన్న చీరలు, నేనే కొన్న కొత్త కొత్త బట్టలు అన్ని నేనే కొన్న, టెన్షన్ ఏం పడకండి. మా ఆయనకు నచ్చిన వంట చేసి తినండి అని చెప్పెడతాను, అంతవరకు ఏం భయం లేదు. అవును, కానీ నువ్వు చెప్తావు ఆయన తినడు, ఆయన బయట కర్రీ పాయింట్ కే పోతాడు. నా మీద అంత నమ్మకం ఉంది. నిజ అంటే నీ వంట మీద నీకెంత నమ్మకం ఉంది చూడు, చేసుకుంటే ఏం టెన్షన్ అడగడు తిను. సూపర్ క్రేజీ ఆన్సర్ ఇది రామా. కంగ్రాచులేషన్స్ అమ్మా, ఇలాంటి క్రేజీగా ఆలోచించుకుంటే జీవితంలో ఎంతో ఎదిగిపోవాలమ్మా. అలనాటి శ్రీదేవి గారు, సావిత్రి గారు, జయసుధ గారిని చూడాలనుకుంటున్నారా? వీళ్ళే వాళ్ళు. మ్యూజిక్ ఏదో పెట్టినో ఇట్టా అని, అదే నాలుగడ్డన ఉల్లిగడ్డన అర్థం కాలే. వీళ్ళు వీళ్ళు నడిచి వచ్చిన తర్వాత ఏ హీరోయిన్లో చెప్తా మ్యూజిక్ ఏంటి? వీళ్ళేమో భోజనాలు అయిపోతాయి అని పరిగెత్తుకుంటూ వచ్చారు, నువ్వేమో నేను ఇంట్లోనే తినేసి వచ్చింది అని మెల్లగా వస్తున్నావు. నమస్కారం మేడం, మీ పేరు? వృక్షో రక్షిత రక్షిత. మై నేమ్ ఇస్ రక్షిత. రక్షిత ఏం చేస్తున్నావు రక్షిత గారు? హౌస్ వైఫ్. అక్క నీ పేరు? హాయ్ రవి, నా పేరు సాహిత్య. నీ పేరేంటే సిక్ 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 అంటే ఇదేం కొత్త పేరు అనుకుంటా. అది స్టైల్ అబ్బా. స్టైల్ ఆ, ఏం చేస్తావు సాహిత్య? నాది బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ కంప్లీట్ అయింది, ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? జాబ్ చేయాలి. జాబ్ ఎలాంటి జాబ్ కొట్టాలని? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్. స్టార్టింగ్ సాలరీ ఎంత? 2 లక్షలా 3 లక్షలా? 4 లక్షస్ వచ్చింది ఆల్రెడీ. వెరీ గుడ్. సో ఇక్కడ ఎక్కడ నుంచి వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే హైదరాబాద్ వస్తున్నావా? హైదరాబాద్ బెంగళూరు వాళ్ళు ఇచ్చిన లొకేషన్ కి వెళ్ళాలి. ఓ, ఇప్పుడే జాబ్ వచ్చింది అన్నమాట? వచ్చింది. అదే గట్టిగా పాపకి జాబ్ వచ్చింది. 4 లక్షలు. 4 లక్షలు వచ్చిందంటే మనం వచ్చినప్పుడు కనీసం 1 కిలో స్వీట్లు అయితే తెప్పియాలి. జనరల్ గా అయితే జాబ్ వచ్చిన సంతోషం ఏం తెలియదు కదా. నేనే తిని రాలేదు. నీకు జాబ్ వచ్చింది, అవతలలోకి పెడితే సంతోషం ఉంటది అంటే తెస్తావు కదా జనరల్ గా అయితే. ఎవరో ఇక్కడ ఉంటారు కదా డాడీకి, వాళ్ళకి చెప్పట్లేదు కదా తేండి అని. అదే కదా చెప్పాల్సింది. అంటే జనరల్ గా మొన్న మా ఫ్రెండ్ కి జాబ్ వచ్చింది ఇట్లనే, వాడికి 7 లక్షలు సాలరీ, వాడు స్వీట్లు వంచలే చెప్పినప్పుడు జాబ్ పోయింది. 2వ రోజు జాబ్ పోయింది. 2వ రోజు నేను ఇస్తాను. లే ఏమని చెప్పట్లేదు నానా, మొన్న మా ఫ్రెండ్ కి అట్లా అయింది అని చెప్తున్నా అంతే. మీరు మా ఇంటికి రండి, భోజనమే పెడతాను. మొన్న అట్లాంటి కూడా ఫ్రెండ్ కి జాబ్ వచ్చింది 8 లక్షలు. ఇంటికి పిలిచాడు పెట్ట, ఇంట్లో ఇంటి అడుగు పెట్టుకుని సార్ పోయింది సార్ అన్నాడు. అట్లా ఇంటికి రిస్క్ వద్దు, ఈయనే షూటింగ్ ప్లేస్ లో కూడా చేయొచ్చు. నువ్వు అట్లాంటివి ఏం ప్లాన్ చేయకుండా టెన్షన్ లో డాడీకి ఫోన్ చేసి డాడీ 2 కిలోలు స్వీట్ తీసుకురామని చెప్తుంది. కానీ అట్లాంటి వాడికి జాబ్ అట్లా ఉండిపోతుంది అనమాట. అయితే ఫోన్ ఇవ్వండి రవి, చేస్తాను. ఇంకా ఫోన్ ఎందుకు? మీరే కదా మా డాడీకి ఫోన్ చేసి చెప్తారు అని. నా ఫోన్ తో చేస్తావా? ఇంకా ఎక్కడ చేయాలి? అట్లాంటి వాడు కూడా మొన్న 10 లక్షలు వచ్చింది జాబ్ ఆఫర్, నా ఫోన్ తీసుకొని చేస్తే
రెండో సెకండ్ పోయింది మరి నీ ఇష్టం ఆలోచించుకో, మంచి జాబ్ ఉండాలి. కంగ్రాచులేషన్. నా పేరు ప్రియా సుప్రియా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం మీ పేరు? రవి. ఒకసారి హ్యాండ్ ఇవ్వ. నా హ్యాండే కావాలా? నీకు ఉంటుంది. మీ పేరు? నేను పేరు చెప్పలేదు. సమంత. నేను ఫిక్స్ అయినా వద్దు. అమ్మా నీ పేరు? పెళ్ళైన తర్వాత భర్తలోకి వస్తుంది అశాంతి. నా పేరు శాంతి. ఎంత నిజం చెప్పింది. మీ భర్త కూడా అంతే అండి? అవునండి. ఆ శాంతికి అశాంతి ఉంటాడా? నా భర్త 1 ఇయర్ కు 1 మంత్ ఉండిపోతాడు అండి. 1 ఇయర్ లో 1 మంత్? అవును. దుబాయ్ లో జాబ్ చేస్తున్నాడు. ఇంత అదృష్టం. ఏ దేవుడికి పూజ చేశాడు? దుబాయ్ లో ఉంటాడా? అవునండి. హ్యాపీ కదా ఆయన? హ్యాపీ. మేడం మీ పేరు? నేటి యువతకు కావాలి ఉత్తమమైన విద్య. నా పేరు శ్రీవిద్య. శ్రీవిద్య గారు, మీరు హౌస్ వైఫా? ఎప్పుడన్నా పెళ్లి కాకముందు ఉద్యోగం చేశారా? లేదండి. ఏ ఉద్యోగం చేయలేదు? కానీ ఇప్పుడు చేస్తున్నాను కదా. ఏ ఉద్యోగం? హోమ్ మేకర్ గా. జాబ్ వచ్చినందుకు పెళ్లి తర్వాత అందరికి స్వీట్లు పంచారా లేదా? అంటే పెళ్లిలో పెట్టాను కదా. పెట్టారు. వాళ్ళు ఇంత కలకాలం మొగుడు పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు చూడు. నేను పెడతాను రవి. నువ్వు అప్పటి నుంచి అంటున్నావు కానీ స్వీట్ తెప్పియండి డబ్బా, పెట్టేస్తాను. ఎందుకు నాకు ఈ కర్మ ప్రతిసారి? అట్లా కూడా మొన్న ఎవడో టెన్షన్ తో స్వీట్ తెప్పియండి రాందరగా. అప్పటి నుంచి చూస్తూ ఉన్నాడు గాని కదలట్లేదు చూడండి. నుంచి కదులుతున్నా అక్కడ స్పేస్ ఇవ్వలేదబ్బా మా డాడీకి. ఆయన నా కూతురు జాబ్ ఇంపార్టెంట్ అంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు. రవిని ఇంటికి పిలుద్దాము అనేసి మా డాడీ అక్కడ. మొన్న మా ఫ్రెండ్ అట్లా కూడా చేసింది. ఒక ఫ్రెండ్ చెప్పొద్దు. సరే నేనుంటే మీ నాన్న జాగలు ఇప్పటివరకు పరిగెత్తి 10 కిలోలు స్వీట్ తెస్తుండే. అదే ఇంక నన్ను కూతురు అనేసుకుని తోపొచ్చు. ఓ అక్కనో చెల్లినో అంటే సరే అన్న. ఓకే అన్నయ్య. మొన్న ఇట్లానే ఒక ఫ్రెండ్ వచ్చింది స్వీట్ అడుగుతున్నా అని నన్ను అన్నయ్య అన్నది. నీకు రాఖీ కట్టి మరీ స్వీట్ ఇస్తా. ఓకే చూద్దాంలే. మాట్లాడినా చూద్దాం. నేనైతే నువ్వు స్వీట్లు పెట్టకపోయినా నిన్ను గేమ్లు ఆడిపిస్తా. ప్రాపర్టీ తీసుకురారా. చేయితే స్టేట్ పెట్టానమ్మా. చెయ్యి బెండవద్దు. బెండ్ అయితే డిస్క్వాలిఫై అవుతారు. చెయ్యి మార్చే అవకాశం కూడా లేదు. ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. ఆన్సర్లు 1 బై 1 మీరు చెప్పాలి. రిపీట్ అయిందా, రాంగ్ చెప్పిర్రా, బెలూన్ బర్స్ట్ అయింది, వేరే టీం వాళ్ళు గెలుస్తారు. క్వశ్చన్ ఏంటంటే జాబ్ వచ్చినప్పుడు ఎలాంటి స్వీట్లు తెచ్చి అట్లా తిరిగి ఇట్లా తిరిగి నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. ఆ క్వశ్చన్ జాబ్ సంబంధించిందే పెట్టొద్దు. స్వీట్ నాన్న స్వీట్ ఒక్కసారి పోతే ఇట్లాంటివన్నీ. ఆయన చేయి దించలేడు పోతలేడు. సరే ఇప్పుడు జాగ్రత్త వినండి. క్వశ్చన్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేస్తారు చెప్పు మైక్ లో. జోక్స్ పోస్ట్ చేస్తారు. వంటలు పెడతారు. డాన్స్ సంబంధించిన రీల్స్. డాన్సింగ్ రీల్స్. గాసిప్. గాసిప్స్ పెడతారు. మూవీ గాసిప్స్. yes. న్యూస్ ఇంట్రెస్టింగ్. పార్టీస్ సంబంధించిన పోస్ట్ చేస్తారు. సాంగ్స్. సింగింగ్ పర్ఫార్మెన్సెస్. మ్యారేజ్ ఒకేషన్స్. మ్యారేజ్ ఒకేషన్స్ పిక్స్ పోస్ట్ చేస్తారు. జాబ్ అలర్ట్స్ గురించి కూడా వస్తుంటాయి. జాబ్ అలర్ట్స్. స్వీట్ పెట్టినప్పుడు పెట్టరు? పెడతారు. జాబ్ వచ్చినప్పుడు పెడతారు. yes. జోక్స్. ఐపీఎల్. 5 4. సాడ్ సాంగ్స్. సాడ్ సాంగ్స్. లవ్ ఫెయిలియర్స్. yes. సినిమా గురించి అప్డేటెడ్ పోస్ట్లు వస్తుంటాయి. సినిమా గురించి. 5 4 3 2. మూవీస్ గురించి. ఐపీఎల్. టైమ్ అప్. పాయింట్ ఇక్కడ. చేతులు చాపండి. ఎస్. చేతులు బెండవద్దు. అండ్ క్వశ్చన్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో భార్య భర్త సలహా తీసుకుంటే మంచిది? షాపింగ్ విషయంలో. ఏ భార్య తీసుకుంటది అంటే మేము ఇంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాము. పిల్లల కెరీర్ విషయం వెరీ ఇంపార్టెంట్. ఎస్. ఆయనకి ఇష్టమైన వంట చేసే సమయం. ఇంపార్టెంట్ ఒకేషన్స్ ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు. ఏమన్నా ఒకేషన్స్? yes. బర్త్డే, పిల్లల బర్త్డేస్, ఫంక్షన్స్ అంటే బర్త్డేస్ అంతేగా. ఎక్కడికైనా వెకేషన్స్ వెళ్ళేటప్పుడు. ఎక్కడైనా వెకేషన్ కి టూర్ కి వెళ్ళాలంటే. yes. హాస్టల్. పిల్లల్ని ఏ హాస్టల్ కి పంపాలి పిల్లల్ని? yes. మ్యారేజెస్ కి వెళ్ళేటప్పుడు పుట్టింటి విషయాలు డిస్కస్ చేస్తారు. yes. ఓ ఈ చెయ్యి ఉండే కదా. పాయింట్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు బెసయ్య మందిరో. మొత్తంగా సత్తా చూపించ మందిరో. తుళ్ళి తుళ్ళి పై
క్వశ్చన్ ఏంటంటే జాబ్ పోయినప్పుడు మర్చిపోతాను గుర్తు చేస్తున్నా అంతేగాని. క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో మనము గొడవలు అవుతున్నప్పుడు ఎలాంటి ఆయుధాలు తీసుకెళ్తాం? కత్తి. ఎవరితో గొడవ అయినప్పుడు కత్తి తీసుకెళ్తావు? బయట వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు, అటాక్ చేసినప్పుడు. అవడన్న అటాక్ బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యా కత్తెర. కత్తెర తీసుకెళ్తావు? జేబులు కత్తిరించేది కదా నువ్వు. నేను జడలు కత్తిరిస్తా. జడలు కత్తిరిస్తావా? అమ్ము, ఓ లేడీస్ గొడవ పడితే కత్తెర తీసుకెళ్తారా? పెప్పర్ స్ప్రే. పెప్పర్ స్ప్రే. వికెట్స్. వికెట్స్ ఎందుకమ్మా? క్రికెట్ ఆడుతుంటావా? లేదు, కొట్టనిక. అవైతే బాగా బ్యాట్స్ లో వీధుల్లో బ్యాట్స్ గొడవలప్పుడు వికెట్ తీసుకెళ్తాం. చెప్పులు. మన గుడిలో ఉన్నప్పుడు కొబ్బరికాయలు. పెంకాయలతో కొడతారా? అమ్ము, ఎగ్స్. ఎగ్స్ అవి ఆయుధాయల. ఎగ్స్ కొడితే ఎవరైతే నీ మీద గొడవ పడికి వస్తారో గుడ్లు వేసి కొడతావు. రోకలి బండ. రోకలి బండ. గన్. గన్. ఎస్, అది వెపన్. పొరక. బాంబులు. ఎలాంటి మనుషుల బాంబులా? లేకపోతే కడప బాంబులు. 5, 4, 3. సైకిల్ చైన్. సైకిల్ చైన్. సైకిల్ చైన్. 5, 4. బెల్ట్. 5, 4, 3, 2. పాయింట్. కంగ్రాచులేషన్, 3,000 రూపాయలు. దీంతోన స్వీట్లు వస్తాయో? సెకండ్ రౌండ్ లో బాగా పరిగెత్తాలి. నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండకూడదు. ఎవరైతే బాగా ఫాస్ట్ గా పరిగెడతారో మా టీం ని ఎంత దూరం అయినా వెళ్ళి గెలిపిస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక మంచి డాన్స్ మూమెంట్ ఏదైనా చేయండి. మంచి పాట పెట్టరా, బాగా డాన్స్ చేసిన వాళ్ళు లోపల లాగేస్తా. మీ పేరు? పుష్ప. పుష్ప గారు ఏం చేస్తుంటారు? నేను వచ్చేసి ఐటీ కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నా. వెరీ నైస్. సాయి చరిత. ఏం చేస్తావమ్మా? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. ఉమా, హౌస్ వైఫ్. ఉమా గారు హౌస్ వైఫ్. సంధ్య, హౌస్ వైఫ్. సంధ్య గారు హౌస్ వైఫ్. నా పేరు వినాలంటే చాలా టైం పట్టుద్ది మీకు. నైస్ మీటింగ్ అండి. చెప్పలేదు నేను ఇంకా. అంత టైం లేదు, అర్ధగంటనే మన షో. తొందర చెప్పు. చదువుల తల్లి సరస్వతి వాహనమైన హంసలోని మొదటి అక్షరంతో ప్రారంభమై నిశ్చితార్థపు వేలికి తొడిగిన రింగులో మొదటి అక్షరం నా నామం నాకు రెండవ అలంకరణ అయి తలంబ్రాలులోని మొదటి అక్షరంతో సంపూర్ణం చెంది నేను 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో పచ్చగా ఉండాలని కోరుతూ నాకు నామకరణం చేశారు హరిత అని. నా పేరు హరిత. నన్ను క్షమించమ్మా, నేను అడిగా. నా బుద్ధి తక్కువై నేను అడిగా నీ పేరేంటని అడిగిన పాపాన. ఓకే అమ్మా, ఆవిడకి అందరింట్లో ఉంటాడు కృష్ణుడు. నా పేరు కృష్ణవేణి. టిక్ టాక్ తో తీసుకురండి రా. సెకండ్ రౌండ్ ఆరుగురు రెడీగా ఉన్నారు కదా గేమ్ ఆడడానికి. టిక్ టాక్ టో మీది ఆరెంజ్ టీమ్, అది మీది ఎల్లో టీమ్. 1, 2, 3, 1, 2, 3. ఇదే ఆర్డర్ లో పరిగెడతా ఉంటారు. సీక్వెన్స్ గా స్ట్రెయిట్ గానీ, క్రాస్ గానీ, స్లాంట్ గానీ సెట్ చేయాలి. హైఫై ఒకరు ఆ బ్లాక్ లో పెట్టి వచ్చిన తర్వాత హైఫై ఇస్తేనే ఈ లైన్ దాటారు. లైన్ దాటారు హైఫై ఇవ్వకుండా అంటే అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. మీరు ఆరెంజ్ కోన్ ని ఎట్టి పరిస్థితుల్లో గేమ్ లో ముట్టుకోకూడదు. మీరు ఎల్లో కోన్ ని ముట్టుకోకూడదు. ఉన్న కోన్ ఒక బ్లాక్ లో నుంచి తీసి వేరే బ్లాక్ లో పెట్టకూడదు. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. అరగంటండి. ఏమైంది కన్ఫ్యూజన్? ఏమైంది మీది ఏ టీమ్? ఎల్లో. ఎల్లో టీమ్.
ఓకే, నువ్వు తీసాడు పెడదాం అనుకున్నావు, నువ్వు ఎందుకు ఎల్లో పట్టుకున్నావు? నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా. నేనేం కన్ఫ్యూజ్ కాలేదు, ఇక్కడ తీసి ఇక్కడ పెట్టేసాను. ఓకే, నువ్వు కన్ఫ్యూజ్ అయినావు అని కూడా ఓడనలేదు. మీది ఆరెంజ్ టీమ్, మీరు ఎల్లో కొని పట్టుకున్నారు. ముందే చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో కావద్దు కాబట్టి మీ టీం డిస్క్వాలిఫై అయిపోయి మీ టీం కి 1 పాయింట్. ఈజీగా ఆరెంజ్ తీసాడు పెడితే ఒక పాయింట్ వచ్చేది, ఒక పాయింట్ అయితే పీకింది కదా, మొత్తం 1 పాయింట్ అయితే వచ్చేసింది. 2 పాయింట్ కూడా వాళ్ళు గెలుచుకున్నారంటే ఇంకా మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పాపలమో మేమో అనుకుంటే వెళ్ళాలి. ఇక ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గెలవాలి. 3, 2, 1 గో. ఏంది పెట్టే 3 ఆరెంజ్లు చూడు ఎట్లున్నాయో, సీక్వెన్స్ గా లేవో, క్రాస్ గా ఇంత మెల్లగా వేయరు. ఆమె మూడు ఆమె వెళ్ళే వదలు వీళ్ళు ముగ్గురు పటపడపడ అని పెట్టేసుకొని వచ్చారు. ఆ అయిపోయి కాబట్టి ఫైనల్ గా పాయింట్ వచ్చింది. లాస్ట్ పాయింట్, సరైన పోటీ. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు పూర్తిగా గేమ్ అర్థమైపోయింది కదా మీకు. ఇది గెలిచిన వాళ్ళు రౌండ్ విన్నర్స్ అవుతారు. 3, 2, 1 గో. నిజంగా ఈ రోజు ఆడవాళ్ళు మీకు జోహార్ లో బెత్తంచెర్ల వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేశారు. ఎప్పుడన్నా ఏ ఎపిసోడ్ అయినా ఒక తలకాయ పగలేది, కానీ ఈ ఎపిసోడ్ లో ఆల్మోస్ట్ 3 తలకాయలు పగలాయి. మంచిగా మీరు హైప్ ఇచ్చి అట్ల ఎందుకు వెళ్ళిపోయారు? ల్యాండింగ్ ప్రాబ్లం అన్నమాట ఏ దగ్గర. అండ్ లాస్ట్ పడిన తర్వాత కూడా నేను పెడతా ఆగాలి కదా, పడి నేను పెడతా. ఏమైంది అక్కడ మైక్ ఇవ్వండి. కాల్ స్లిప్ అయింది, కానీ పెట్టాలనే ఆతృతతో గెలవాలనే ఆతృతతో ముందుకెళ్ళాను. మీరు ఎందుకు పడ్డారు అంటే రెండోసారి ఇది పడ్డం లేదు, ఫస్ట్ మీ ఆయన ప్రేమకు పడిపోయారు, ఇప్పుడు నెక్స్ట్ గేమ్ కోసం పడిపోయారు. కాబట్టి 3 ఆరెంజ్ లైన్ ఉన్నాయి కాబట్టి 2 పాయింట్ కూడా వీళ్ళకి. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. ఫైనల్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ అయ్యారు. మ్యూజిక్ బంతి పుల్ల జానకి జానకి నికంత సిద్ధు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. గేమ్ కోసం అంతా రెడీ, ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఇక్కడ బాల్ ఉంది, మీ తల మీద చిప్ ఉంది. ఆ బాల్ ఆ చిప్ మీద పెట్టాలి, స్కిప్పింగ్ చేసుకుంటూ ఆగచ్చు, జంపింగ్ కాదు స్కిప్పింగ్ చేసుకుంటూ ఆడికెళ్ళేసి తీసుకెళ్లి బాల్ ని ఆ బాస్కెట్ లో వేయాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్ లేస్తారో వాళ్ళే విన్నర్. ఓకేనా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
బాయ్ మా. సో మొత్తానికి 1 మినిట్లో 2 వేసారు, మీరు 3 వేయాలి. అర్థమైపోయింది మిస్టేక్లు, వాళ్ళు సదుపాయం కింద చూస్తారు, వాళ్ళు ఎల్లుకుంటూ ఫాస్ట్ కొట్టుకుంటున్నారు, కొంచెం తెలివి వాడాలి అంతే. గేమ్ చాలా ఈజీ. గెట్ రెడీ, టేక్ యువర్ పొజిషన్. 3, 2, 1 స్టార్ట్. అద్భుతంగా ఆట ఆడి మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. ప్రతి ఒక్క మనిషికి ఒక రకమైన స్వీట్ ఇష్టం ఉంటది. చాలా మందికి అన్ని స్వీట్లు తినాలనిపిస్తుంది, కానీ స్వీట్ తినే సందర్భం ఎప్పుడన్నా కొడుకో కూతురు పుట్టినప్పుడు, లేకపోతే జాబ్ స్వీట్లు గింత గింత అలే తింటుండాలి అని మనస్ఫూర్తిగా మొక్కుకొని చూస్తుండే మీ ఆడవాళ్ళు మీకు జోహార్.